ఆ గ్రామ పంచాయతీ ఎంతో ఆదర్శ గ్రామం. కానీ పాలకులు, అధికారుల నిరంకుశత్వ ధోరణితో నేడు ఆ ఊరి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆ ఊరు పంచాయతీగా లేక మున్సిపాలిటీలో విలీనం కాక రెండింటికి చెడ్డరేవటిలా మారింది. ఆ ఊరిని మున్సిపాలిటీలో విలీనం చేయాలనే ఆలోచనలు కుట్రపూరితంగా జరిగాయని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ఏ పని అయినా సరే, అంటే పోడ్చటం కానీ, తర్వాత కరెంటు కానీ, తర్వాత నీళ్ళది కానీ, ఏదైనా మేమే చేసుకుంటున్నాం కానీ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కానీ ఏ పని చేయలేదు. మా చౌదరిపాలెం గ్రామ ప్రజలందరి సహకారంతో మేమే చేసుకుంటూ మా చౌదరిపాలెంని పంచాయతీ రూపంగానే, పంచాయతీగానే ఉండాలనేటటువంటి పట్టుదలతో మేము పనిచేసుకుంటూ ఈ గ్రామాన్ని పంచాయతీగానే నడిపించుకుంటాం. ప్రభుత్వ పరంగా ఏవైనా అవసరాలకు పక్క పంచాయతీకి, కొన్ని అవసరాలకు మున్సిపాలిటీకి తిరిగే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తాగు, విద్యుత్, ఇతర సమస్యలను ఇంటింటి చందాలు వేసుకుని వారికి వారే పరిష్కరించుకుంటున్నారు. పట్టణానికి 11 కిలోమీటర్ల దూరమున్న పంచాయతీని మున్సిపాలిటీలో ఎందుకు విలీనం చెయ్యాలని ఆలోచనలు జరిగాయి. దానిని గ్రామస్తులు ఎలా ఎదుర్కొంటున్నారు? ఆ ఊరిపై పగబట్టిన నాయకులు ఎవరు? తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. కావలి మండలం చౌదరిపాలెం పరిస్థితి చూస్తే ఇంతటి నాగరిక కాలంలోనూ రాజకీయ పెత్తందారులు ఉన్నారా అన్న అనుమానాలు కలగకమానదు. రాజకీయంగా తమకు అనుకూలంగా లేరని చౌదరిపాలెం గ్రామాన్నే అతలాకుతలం చేశారు. చౌదరిపాలెం విద్యావంతులు అధికంగా, ఎంతో చైతన్యవంతులున్న గ్రామమది. 2012లో తమ గ్రామ సమస్యలు పరిష్కరించలేదని సార్వత్రిక ఉప ఎన్నికలనే బహిష్కరించారు. గ్రామంలో 175కు పైగా కుటుంబాలు, 650 మంది జనాభా ఉన్నారు. అందరి వృత్తి వ్యవసాయమే. పాడి సంపద సమృద్ధిగా ఉంది. చుట్టూ పచ్చని పొలాలతో ఆ ఊరు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పత్తు గ్రామీణ నేపథ్యమున్న ఈ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చెయ్యాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఆ గ్రామస్తులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. గ్రామస్తుల అభిప్రాయ సేకరణ లేకుండానే అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు ఏకపక్ష నిర్ణయం చేశారు. దీంతో గ్రామస్తులు విభేదించారు, నిరసన తెలిపారు. అయినా విలీన ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో గ్రామస్తులు హైకోర్టు మెట్లు ఎక్కారు. విలీన ప్రక్రియ వాయిదా వేయించి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు చౌదరిపాలెం అటు పంచాయతీగా లేక మున్సిపాలిటీలో కలవక ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కనే ఉన్న చెంచుగానిపాలెం సచివాలయం సిబ్బంది వచ్చి అందిస్తున్నారు. ఓట్లు, ఇతర పనులు మున్సిపాలిటీ వారు వస్తున్నారు. ఇక గ్రామంలో సమస్యలకు ఎవరి సహాయం అవసరం లేదని ఇంటింటి చందాలు వేసుకుని గ్రామస్తులే పరిష్కరించుకుంటున్నారు. చౌదరిపాలెంని మున్సిపాలిటీలో విలీనం చేస్తే గ్రామస్తులకు నష్టాలే అధికంగా కానొస్తున్నాయి. గ్రామంలో 2 కార్ల పంటలు పండిస్తున్నారు. వరితో పాటు భిన్నంగా పొగాకు, శనగ పండిస్తున్నారు. ప్రతి ఇంటికి పాడి సంపద ఉంది. పంటలు నిల్వ చేసుకునే నిర్మాణాలకు, గేదెలు ఉండే షెడ్లు నిర్మించాలన్నా, పొగాకు బ్యానర్ల నిర్మాణానికి ఖచ్చితంగా మున్సిపాలిటీ అనుమతులు పొందాలి. నిర్మాణాలకు పంచాయతీతో పోల్చితే మున్సిపాలిటీ రెట్టింపు ఛార్జీలు ఉంటాయి. దీనికి తోడు జీతాలు చెల్లించాలి. ఇంత భారం తాము మొయ్యాల్సి వస్తుందని చెబుతున్నారు. నిత్యం వ్యవసాయ పనుల్లో ఉండే తాము 11 కిలోమీటర్ల దూరం ఉండే మున్సిపాలిటీ చుట్టూ తిరగలేమని వాపోతున్నారు. అసలు చౌదరిపాలెంని మున్సిపాలిటీలో విలీనం చెయ్యాలనే ఆలోచనలకు కారణం లేకపోలేదు. టీడీపీకి ఈ ఊరు కంచుకోటగా ఉంది. పంచాయతీ ఎన్నికలు జరిగినా ఇక్కడ సర్పంచ్ ఏకగ్రీవమే అవుతారు. ఈ విజయం టీడీపీ అకౌంట్లో పడేది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఊరు పరిస్థితి నియోజకవర్గం నాయకులకు నచ్చలేదు. గత పంచాయతీ ఎన్నికల్లో 100% పంచాయతీలు వైఎస్ఆర్సీపీ వశం కావాలన్న అధిష్టానం ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ నాయకులు చౌదరిపాలెంని దెబ్బకొట్టారు. ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగకుండా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయాలనే కుట్రకు తెరలేపారని గ్రామస్తులు చెబుతున్నారు. అధికార దర్పం ప్రయోగించి చౌదరిపాలెం పంచాయతీని కావలి మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇలా ఆ ఊరు పంచాయతీ ఎన్నికలకు దూరమైంది. మా చౌదరిపాలెం గ్రామాన్ని మున్సిపాలిటీలో చేర్చారని చెప్పి మోకముడిగా చెప్పారే కానీ, కనీసం ఇక్కడ ఒక పేపర్లో కానీ, ఒక పంచాయతీ ఆఫీసులో కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి మాకు పాబడులు ఇవ్వలేదు. అందువల్ల మేము గామ్గానే ఉంటాం. తర్వాత కొన్నాళ్ళకి మీది మున్సిపాలిటీలో చేరిందని చెప్పి మళ్ళీ పత్రికలు వచ్చేసింది. అప్పుడు మేము దానికి రియాక్ట్ అయ్యి
మాకు మున్సిపాలిటీ వద్దు, మాకు చౌదరి పాలెంని పంచాయతీ రూపంలోనే ఉండాలి. ఎందుకంటే మా గ్రామం పాడి పరిశ్రమకి, తర్వాత వ్యవసాయానికి, ఇంకా చిల్లర చిల్లరగా వేరేటటువంటి వ్యవసాయ పనులకు ఉండేటటువంటి వాళ్ళమే కానీ మాకు మున్సిపాలిటీతో సంబంధం లేదు. ఏదైనా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలన్నా, తర్వాత పాడి పశువులకు ఏదైనా కష్టాలు అవి ఏర్పాటు చేసుకోవాలన్నా మున్సిపాలిటీలో కమిషనర్ దగ్గరికి పోయి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వస్తే కానీ చేయటానికి లేదు. అది చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పని అని, తర్వాత మాకు కావలి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఆఫీసర్లను కలవాలంటే 11 కిలోమీటర్లు పోవాలా, అందులో మధ్యలో రైల్వే గేట్ ఉంది. ఇవన్నీ చూసుకుంటే మేము ఇక్కడ వ్యవసాయ పని చేసుకునేటటువంటి వాళ్ళకి రాను పాను కూడా ఒక రోజులో పని అయ్యేది కాదు. వాళ్ళ చుట్టూ తిరగాలంటే మాకు వీలు పడదు. మాకు వద్దు, మా చౌదరి పాలెంని పంచాయతీలోనే ఉండమని చెప్పి మేము అనేక మార్లు మున్సిపాలిటీ వారికి కానీ కలెక్టర్ వారికి కానీ, తర్వాత అమరావతిలో ఉండేటటువంటి ఈ వేరే దానికి సంబంధించినటువంటి అధికారులకు కానీ మేము తెలియజేశాము. తర్వాత మేము దాన్ని హైకోర్టు వరకు తీసుకొని పోయి హైకోర్టులో వ్యాజ్యం నడుస్తుంది. ఇప్పటికీ కూడా అది ఏ విషయమైంది చాలలేదు. అటు మున్సిపాలిటీ కాదు, ఇటు చౌదరిపాలెంని చౌదరిపాలెంలోనే ఉంచారు. ఇంకా మున్సిపాలిటీలో చేర్చినట్టుగా మాకు అక్కడ కోర్టు నుండి ఎటువంటి డెసిషన్ రాలేదు. ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లోనూ 100% వార్డును గెలవాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశాలతో విలీనమైన చౌదరిపాలెం గ్రామ ఓట్లు ఒకే వార్డులో ఉంటే అక్కడ టీడీపీ గెలుస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు భావించారు. దీంతో చౌదరిపాలెం ఓటర్లను 4-5 వార్డులకు చల్లాచెదురు చేశారు. ఇలా చౌదరిపాలెం ఉనికినే దెబ్బకొట్టారు. అధికారం ముందు గ్రామస్తుల పోరాటం వీగిపోయింది. గ్రామానికి జరిగిన అన్యాయంపై గ్రామస్తులు హైకోర్టు మెట్లెత్తారు. విలీన ప్రక్రియను కోర్టు వాయిదా వేసింది. ఇలా చౌదరిపాలెంకి గ్రామ పంచాయతీ ఎన్నికలు రద్దు కాగా, ఇటు కావలి మున్సిపాలిటీకి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ రకంగా మున్సిపాలిటీ ఎన్నికలు రద్దయ్యి ఎందరో కౌన్సిలర్లు కావాలనుకున్న వారి కలలు కల్లోలయ్యాయి. చెడపకురా చెడేవు అన్నట్లు వైఎస్ఆర్సీపీ పరిస్థితి అయ్యింది. ఏది ఏమైనా చౌదరిపాలెంని పంచాయతీగానే కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. Thank you.